కన్నవరన్ గారు మీరు ఈ రాష్ట్రంలో దాదాపు యాభై సంవత్సరాలుగా ఇక్కడ పరిస్థితులను గమనిస్తున్నారు ఇవాళటి పరిస్థితులను చూసినప్పుడు ఈ రాష్ట్రం ఏ దిశలో పోతుందని మీరు అనుకుంటున్నారు క్రైసిస్ ఒక ఏదైతే ఏర్పడిందో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఏర్పడింది ఆ క్రైసిస్ ఈజ్ క్రైసిస్ ఆఫ్ ఇంటెగ్రిటీ కంట్రీస్ ఇంటెగ్రిటీ అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగము ఒక ఫెడరల్ సంస్థ ఏర్పాటు చేసుకొని దానిని నడపలేకుండా అవస్థ పడుతుంది అంటే ఫెడరల్ సంస్థ సంస్థల్లో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి బహుళజాతి రాష్ట్రాలు బౌలజాతి రాష్ట్రాలు అయినప్పుడు అక్కడ ఉండే అనేక వర్గాలు జాతులు ప్రాదేశిక ప్రజలు వాళ్ళ మధ్య అసమానతలు ఉన్నాయి ఆ అసమానతలను గమనించి గమనించి సమానత విలువ విలువలు ఆపాదించే సూత్రాలను ప్రభుత్వం చేపట్టాలి తెలంగాణ అది అదే సమస్య మేము ఉండలేము వాళ్ళతో మాలో చాలా అసమానతలు ఉన్నాయి మా భాష ఒకటైనా కానీ మేము మాట్లాడే తీరు వాళ్ళు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది మా డైలెక్ట్స్ వేరే అందువల్ల మేము వేరేగా ఉంటాము అని చెప్పి అంటే వాళ్ళు ఏం చేసినారంటే మీరు సిక్స్టీ వన్ జనరల్ ఎలక్షన్స్ వస్తుంది దాంత అంతవరకు మీరు ఒకటిగా ఉండండి సిక్స్టీ వన్ ఎలక్షన్స్లో మీరు మీ అసెంబ్లీ గన ఓట్స్ అగెన్స్ట్ ఆంధ్రప్రదేశ్ యూ కెన్ రిమైన్ తెలంగాణ యాజ్ ఎ తెలంగాణ స్టేట్ అండ్ హైదరాబాద్ స్టేట్గా ఉండిపోవచ్చు సరే అది కాలేదు దానికి సాధారణంగా ఏం జరిగి ఉండాలంటే ప పాలనా విధానం ఏమిటంటే లీడర్లు పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఏం చేసి ఉండాలంటే తెలంగాణ ప్రజలు వేరే ప్రజలు కాబట్టి వేరే ప్రాంతపు ప్రజలు డిఫైన్డ్ రీజన్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ అసమా అసమానతలను గుర్తించి వాళ్ళ లోపాలను గుర్తించి ఆ లోపాలను సరిదిద్దడము ఆ అసమానతలు తీసేయడము దానికి కావలసిన ప్రభుత్వ విధానాలు ఏర్పరుచుకుంటే ఇంత దూరం వచ్చి అంటే కన్నవరణి గారు మీరు చూస్తున్నారు ఈ యాభై సంవత్సరాల నుంచి ఇప్పుడు సిక్స్టీస్లో ఫిఫ్టీ సిక్స్లో వ్యతిరేకించినటువంటి ప్రజలు అదే పద్ధతిలో తెలంగాణ ఆంధ్ర యూనిఫికేషన్ అంటే కలిసి ఉండడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ప్రతి సందర్భంలో కూడా మాకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ ఉన్నారు రాజ్యాంగం కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక ఫెడ ఫెడరల్ స్ఫూర్తితోటి రాజ్యాంగం ఉంది కాబట్టి తెలంగాణ ఇవ్వడం వల్ల నష్టమేమిటి అసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు తెలంగాణ ఇవ్వ ఇవ్వడం అంతే అంత సులభ సులభం కాదు కదా ఇది తెలంగాణ ఇవ్వాలంటే ది కాలనైజింగ్ ఆంధ్రస్ హ్యావ్ ఇంట్రెస్ట్ బలస వచ్చిన ఆంధ్రులు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయి వెస్టర్ ఇంట్రెస్ట్ ఉన్నాయి సో ఇటు అది తొందరగా విడదీసేదానికి లేదు దాన్ని అపోజ్ చేస్తారు వాళ్ళు న్యాచురల్ దేవుల్ అపోజ్ ఇది దీనివల్ల రాజకీయాల్లో ద్వారా అడ్డుపడుతున్నాయి ఎవ్రీ టైం ఇది ఫాయిల్ దిస్ అటెంప్ట్ ఇది ఈ ప్రయత్నాన్ని భంగపరుస్తున్నారు ఎవ్రీ టైం మీరు గమనించింది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలను వదిలేస్తే ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగం ఏమిటి అసలు ఎందుకు ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారని మీరు తెలంగాణ ఈజ్ అ బ్యాక్వర్డ్ రీజియన్ అది వెనుకబడ్డ ప్రాంతము అంటే వెనుకబడ్డ ప్రాంతం కాదు దానికి కావలసిన వనరులు వాళ్ళకివ్వకుండా మనం తీసేసుకుంటున్నాం చేసుకుంటున్నాం ఆంధ్ర తరఫున తీసేసుకుంటున్నారు ఇప్పుడు రెండు నదులు కృష్ణా అండ్ గోదావరి రెండు నదులు తెలంగాణలో ప్రవేశూనే ఉన్నాయి ఆ ప్రాంత ప్రాంత ప్రజలకు దీనివల్ల ఏం మేలు కలగలేదు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్స్ ఏం కలగలేదు ఎందువల్లంటే ఇప్పుడు బై ది టైం వి కమ్ టు దిస్ సెంచురీ పొలిటికల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ హ్యాస్ బికమ్ బిగ్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అక్కడ వచ్చింది ది అప్పర్ క్లాసెస్ ది అఫ్లోయింట్ క్లాసెస్ ది మిడిల్ క్లాసెస్ ఆర్ వెరీ ఓఫ్స్ ఓసిఫిరస్ ఇన్ ది సపోజిషన్ ది సపోజిషన్ ఇన్ టూ ఆంధ్ర ఇది పెద్దగా పేద జన పేద జనాల్లో పొట్ల కొట్లాటలు కావి పేద జనాలకు ఉద్యోగులు ఉద్యోగాలు దొరకడం లేదు బ్రతుకు తెరువు లేదు వాళ్ళకు ఇక్కడ అయినా అంతే అక్కడ అక్కడైనా అంతే మధ్య తరగతుల్లో అఫ్లోయన్ సెక్షన్స్లో వాళ్లలో పోటీలు దీనికి ఎవ్రీ టైమ్ ది తెలంగాణ అజిటేషన్ కమ్స్ వన్ బింగ్ విల్ బీ లెడ్ బై ది అఫ్లూయెంట్ క్లాసెస్ అండ్ ది మిడిల్ క్లాసెస్ ఎడ్యుకేటెడ్ క్లాసెస్ హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఎ సిటీ మెట్రోపాలిస్ మెట్రోపాలిస్ అయిన దానివల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా ఈ పక్కనే వచ్చింది అక్కడ దేని ఎవర్ ట్రై టు డెవలప్ ఏరియాస్ ఇన్ దేర్ రోన్ ఇన్ ది రోన్ రీజన్స్ దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే హైదరాబాద్ స్టేట్ని వదిలిపోయేదానికి లేదు ఈ స్ట్రగుల్ ఏమిటంటే క్యూలియర్లీ ఇట్ ఈస్ ఎ లెజిటిమేట్ స్ట్రగుల్ శాస్త్రబద్ధమైన తగాదీ ఇది లా అండ్ ఆర్డర్ లేదు దీంట్లో ఏం లేదు వర్గ పోరాటాలు లేవు గారు కొంతమంది ఇది చట్టవిరుద్ధమైనటువంటి పోరాటం న్యాయబద్ధమైనది కాదు అని సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేసినారు తెలంగాణ రాష్ట్రం విభజించడానికి వీలు లేదు అని చెప్పేసి దేశానికి దుర్గతి ఎప్పుడు పట్టిందంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎవడో ఒకటి పోయేది అక్కడ పెటిషన్ వేసేది వాడు అక్కడ ఆర్గ్యూ చేసేది ప్రజలకు వాళ్లకు ఏం సంబంధం లేకుండా అణష్టపడ్డ ను వినకుండా వాళ్ళు తీర్మానాలు ఇచ్చేది ఇది దేశంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న దురవ దుర జ్యుడిషియల్ జ్యుడి జ్యుడీషియల్ మాల్ ప్రాక్టీసెస్ అందువల్ల ఇది ఇది బంద్ చేయాలి ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత కోర్టుల పరిపర్తి పడిపోయినంత పడిపోయింది దాన్ని పైకి లాక్కునే దానికని ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినారు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో చేసేది ఎవడంటే ఎవరో ఎవరో ఒకటిని సెటప్ చేస్తారు సెటప్ చేసి వాడుకు దావా వేస్తాడు వాడు అంద అందరి తరఫున ఆర్గ్యూ చేస్తాడు వాళ్ళు నాలుగు గోడల మధ్య కూర్చుని వాళ్ళు తీర్మానం చేస్తారు ప్రజలకు దానికి ఏం సంబంధం లేదు ప్రజల పరిస్థితులను పట్టించుకుని పట్టించుకునే వాళ్ళు లేరు ముఖ్య గారు మీరు యాభై సంవత్సరాల నుంచి కోర్టులు వాటి పనితీరులు చట్టాలు ఇవన్నీ చూస్తున్నారు అంటే ఒక చిన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటిది మొత్తం సిస్టమ్ని ఇట్లా కొలాప్స్ చేసేటువంటి బలంగా ఉన్నప్పుడు ఎందుకు న్యాయ సమీక్ష జరగట్లేదు న్యాయ వ్యవస్థ ఎందుకు దీని గురించి పునరాలోచించడం లేదు అంటే న్యాయ వ్యవస్థ పునరాలోచించే పరిస్థితుల్లో లేదు కోర్టులు కూడా ఈ దేశం పట్ల ఒక దాని ప్రజల పట్ల ఒక అవగాహన లేని న్యాయమూర్తులు కూర్చున్నాడు నీకు ఒక రాజ్యాంగం ఇచ్చున్నాడు ఆ రాజ్యాంగంను చదవాలి నైతికంగా చదవాలా రాజకీయంగా చదవాలి కన్నమరాని గారు రాజ్యాంగం చదవని వాళ్ళు కూడా ఇవాళ న్యాయమూర్తులు అయిపోయిన రాజ్యాంగం చదివేది కుర్రోడికి ఇస్తే పుస్తకం చదివేస్తాడు రాజ్యాంగాన్ని నైతికంగా రాజకీయంగా ఆబ్జెక్టివ్స్ను మైండ్లో పెట్టుకొని రాసే న్యాయమూర్తులు చాలా తక్కువ కన్నబరం గారి సందర్భం వచ్చింది కాబట్టి చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు అంటుంటారు అసలు న్యాయమూర్తులకు సామాజిక అవగాహన అనేది తక్కువగా ఉంటున్నది వాళ్ళు సామాజిక అవగాహన నేర్చుకోవాలి మీరు కూడా ఇందాక అంటున్నారు రాజకీయంగా దాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు లేవు న్యాయమూర్తి వాళ్ళు రేపు అని అంటున్నారు ఇటువంటి పరిస్థితులలో మన కోర్టులు న్యాయస్థానాలలో నిజంగానే సామాన్యుడికి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఈ కోర్టులో ఏ కోర్టులో అయితే కానీ సామాన్యుడికి న్యాయం జరగలేదు కేవలం మీరు పోయి అడిగినారంటే నేను నా నా మొ నా మొదటి ఆన్సర్ దీనికి న్యాయస్థానం న్యాయం కోసం కాదు బకీళ్ల కోసం జాజీల కోసం అంటే కుండ బద్దలు కొట్టే కన్నా లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప అసలు ఈ న్యాయ వ్యవస్థ మీద ఎవరు ఏ కామెంట్ చేసినా కూడా వాళ్ళని జైల్లో వేసే పరిస్థితి ఉన్నది లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పరిస్థితి ఉంది న్యాయ సూత్రాలకు విరుద్ధం అనే పరిస్థితి ఉన్నది అంటే ఇట్లా భయపెట్టి న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందని అది అది దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది చక్రపాణి గారు కంటెంప్ట్ కోర్టు శిక్ష ఆరు నెలలు ఒక సంవత్సరం పైన వాళ్ళు వేసేది లేదు దాన్ని చూసి భయపడి భయపడిసేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు ఇది భయపడి భయపడిసేస్తున్నారు అరుంధతి రాయ్ ఆమెను కంటెంప్ట్ వేసినారు కదా ఆమె నర్మదా డిస్ప్యూట్లో ఇంటర్వ్యూ అయిందని ఆమె ఏదో చెప్పింది కంటెంప్ట్ వేసినారు ఆమెను అడిగినారు చెప్తావు అని అపాలజీ చెప్పను అన్నది ఫైన్ కడతావా ఫైన్ కట్టను అన్నది లోపలికి పంపించినారు దట్ ఈజ్ జ్యుడిషియల్ సత్యాగ్రహ ఆ జ్యుడీషియల్ సత్యా సత్యాగ్రహం చేస్తేనే వీళ్ళంతా సరిగా సరిగా సరవుతారని నేను అనుకుంటాను ఎందువల్లంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ వాళ్ళకు ఉద్యమాల్లో పాల్గొన్నట్టు కానీ స్టూడెంట్ రాజకీయాల్లో పాల్గొన్నట్టు కానీ ప్రజల పాల రాజకీయాల్లో పాల్గొన్నట్టు కానీ వాళ్ళు జడ్జీలు అయ్యేందుకు ముందర ఎవరికి ఏం దాఖలాలు లేవు దగ్గర లేవు న్యాయమూర్తులు న్యాయస్థానాలు కూడా రాజ్యాంగానికి అతీతం అనేటువంటి పిక్చర్ ఇస్తున్నాయి వాళ్ళు అవును ఇది ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి ఇది వాంఛనీయమా నిజంగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యము అని ఈ ప్రజాస్వామ్య పాలన అనేది ఈ భారతదేశంలో ఎప్పుడూ ఉండి లేదండి ఎందువలంటే వాళ్లకు ప్రజల పట్ల అవగాహన లేదు ప్రజలను అసహించుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఆ స్ట్రక్చర్ అది కోటే కోర్టే అట్ ఇది అది భూస్వామ్య విధానంలో ఉండే మత మఠాధిపతులు నడిపే కోర్టు మాదిరి ఉంది అది అంటే న్యాయ వ్యవస్థలో నిజంగానే కులతత్వం లేదంటారా అది పూర్తి ట్రాన్స్పరెంట్గా ఉందనుకుంటున్నాను నేను మెడ్రాస్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాను కదా మెడ్రాస్లో బాపునోడు తప్ప ఎవడు అడ్వకేట్ కాదు వాళ్ళే సీనియర్ అడ్వకేట్ ఎందుకంటే వాళ్లకు ఇంగ్లీష్ మీద ఆధిపత్యం ఉండింది వాళ్ళు కాబట్టి చట్టం మీద ఆధిపత్యం ఉంది విశ్లేషణ చేసేదానికి కెపాసిటీ వాళ్ళకి ఎక్కువ ఉండేది వేరే వేరే అందరికన్నా జడ్జీలంతా న్యాయ న్యాయమూర్తులంతా బ్రాహ్మలే ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు తీసి చూడండి జాబితా తీసి చూడండి ఎంతమంది బాపనోళ్ళు ఉన్నారు ఎంతమంది అప్ప కాస్ట్ డామినెంట్ కాస్ట్స్ ఉన్నాయి ఎంతమంది దళితులు ఉన్నారని మీరు చూసుకోవాలి ఇది ఏం పెద్ద మంత్రం కాదు తంత్రం కాదు లెక్క పెట్టాల్సిందే ఎక్కాలే ఎక్కాలు ఎక్కాలొచ్చి బావి వస్తున్నారు ఎక్కడ రిజర్వేషన్ ఈ ఎక్కాలు మటు పనిచేయడం లేదు న్యాయ వ్యవస్థ డెమోక్రటైజ్ కావాలంటే డెమోక్రటైజ్ అయ్యి ప్రజలందరికీ ఉపయోగపడి ఆ విశ్వసనీయతని పొందాలంటే ఏం చేయాలి పౌరులుగా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఫస్ట్ ఇఫ్ ఆర్ గివెన్ యు ఆర్ గివెన్ ఎ సిటిజన్షిప్ ఆఫ్ ఎ కంట్రీ యు ఆర్ పొలిటికలీ రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ ది గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ ఫర్ రన్నింగ్ ది ఇన్స్టిట్యూషన్ హౌ దే రన్ ఫర్ రన్నింగ్ ది పార్లమెంట్ ఫర్ రన్నింగ్ ది దీస్ ఆర్ ఆల్ వెరీ ఎలిమెంటరీ థింగ్స్ బట్ వెన్ యూ హ్యావ్ ఎ సిటిజన్షిప్ నీ కర్తవ్యం ఏమిటంటే నువ్వు ఒక ఉద్యోగంలో కూర్చుని పౌరుడిగా నేను కూర్చోబెడితే ఆ ఉద్యోగానికి కావలసిన అవగాహన సంపాదించుకునేది నీ బాధ్యత అది సంపాదించుకోలేకుంటే ఆనెస్ట్గా వదులుకొని పోవచ్చు అంటే అట్లా ఒకవేళ మీరు ఇచ్చిన ఇప్పటి మీరు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం ఒకవేళ అట్లా ఎవరైనా నేను ఆ అనుభవము ఆ పరిజ్ఞానం సంపాదించుకోవాలి కాబట్టి నేను దీనిలోంచి తప్పుకోవాలనుకుంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎంతమంది న్యాయమూర్తులు మిగులుతారు ఎవరు ఎవ్వరుండరు జడ్జ్ నీకు ఆఫర్ చేస్తే నాకు వద్దు అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది కాకుండా ఏమిటంటే నువ్వు జడ్జ్షిప్ను వెతు వెతుక్కొని పోయి తెచ్చుకుంటున్నావు అంటే ఫైర్ చేసుకుంటున్నావు అంతా ఫైర్ చేసుకుంటున్నారు అదే అంత పైరవి పెద్ద ఏమే ఒక పిలిచి జడ్జిగా మంది రోజులు ఉండేవి ఒకప్పుడు కన్నవిరాని గారు నాకు కూడా ఒక టెంప్టేషన్ ఉంది అంత పైరవే అంత అన్యాయమే అంత అజ్ఞానమే ఎందుకు నమ్మాలి న్యాయ వ్యవస్థ హోప్ లేకుంటే మనిషి బతకలేడు ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు కన్నవిరాని గారు మీకు ఆ హోప్ ఉందా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఎప్పటికైనా సరే ఒక మూల స్తంభంగా నిలబడుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం మీకుంది నమ్మకం ఉంది నమ్మకం కాకుండా దృఢ నిశ్చయం దాన్ని అట్ట చేయాలని ఉంది అయితే నాకు ఎనభై రెండు అయిపోయింది